నమస్తే, నా పేరు అలజీ ఉదయ్ కుమార్. ఇప్పుడు నేను మీతో ఒక చక్కని పుస్తకం గురించి, ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి మన జీవిత గతులను, మన ఆలోచన గతులను, మనకి ఉత్సాహాన్ని కల్పించడానికి, మనల్ని మరింత కార్యోన్ముఖులు చేయడానికి ఒక వ్యక్తి జీవిత గాథ నుంచి మనం ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చునో అనే విషయం గురించి మాట్లాడబోతున్నాను. జీవితం ఒక ఉత్సవం, నా బ్రతుకు కథ, నా బతుకు కథ. డాక్టర్ బివి పట్టాభిరావు. మనకి తెలుసు, ఎంఎస్కో వారు ఏ పుస్తకం ప్రచురించినా ఆ పుస్తకం టైటిల్ నుండి, ఆ పుస్తకం ఉన్నటువంటి కంటెంట్ నుండి, ఫాంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారని, అందుకే వారి పుస్తకాలకి అంత క్రేజ్ ఉంటుందని. ఇది డాక్టర్ బివి పట్టాభిరావు గారి ఆటోబయోగ్రఫీ. మనందరం కూడా తప్పనిసరిగా ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని అభినందించాలి. ఎందుకంటే పట్టాభిరామ్ గారు లాంటి ఒక మృదు స్వభావి, ఇంట్రోవర్ట్, ఒక విధంగా నిగర్వి, ఆటోబయోగ్రఫీ రాయడానికి అంగీకరింపజేశారు అంటే అది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే బయోగ్రఫీ రాయడం చాలా సులభం. ఇతరుల జీవితం నుంచి రాస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ పుస్తకం తాలూక కంటెంట్ వాల్యూ పెరగాలని కొన్ని విషయాల్ని ఉత్కృష్టంగా రాయొచ్చు. నేను కూడా నో కండిషన్ ఈజ్ పెర్మనెంట్, ఏ పరిస్థితి శాశ్వతం కాదు అంటూ ఒక వరంగల్ చెందినటువంటి ఒక రైతు కూలి, అమెరికాలో సాఫ్ట్వేర్ సొల్యూషన్ తాలూక ఒక సీఈఓగా ఎలా ఎదిగింది అని తెలిసినటువంటి కొద్దిపాటి, ఆవిడ చెప్పినటువంటి కొద్దిపాటి సమాచారంతో కొంత నేను క్రియేటివిటీని, కొంత కథ అంటే కొంత వాస్తవం మరి కొంత కల్పితం అంటారు కదా, దాన్ని రాస్తే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, అది చాలా గూగుల్లో కానీ, అది ఫ్రీగా పీడిఎఫ్గా పెట్టిన తర్వాత చాలామంది డౌన్లోడ్ చేసుకొని మరి కేరళలో మనోరమ మ్యాగజైన్ నుంచి ఎన్డిటీవీ వరకు అన్నింటిలో కూడా చాలా బాగా పాపులర్ అయింది. దాంట్లో చాలా విషయాలు ఏంటంటే నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ, ఎక్కువ యాడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా తాలూకా జర్నలిస్ట్ కవితా షణ్ముఖం, ఆ ఎడిటర్ గారు ఆవిడ స్వయంగా పంపించారు వరంగల్ వెళ్ళి. ఆవిడ బాగా పరిశోధన చేసిన తర్వాత నాకు చెప్పింది, ఉదయ్ కుమార్ గారు, సో దేర్ ఆర్ సో మెనీ ఈవెన్ యాడింగ్స్ ఆర్ దేర్ మేబీ రైట్ ఆర్ రాంగ్ అని ఆవిడ చెప్పింది. అది వారి వ్యక్తిగత ఏమైనప్పటికీ కూడా ఆవిడ చాలా మందికి ప్రేరణ కలిగించగలిగింది. మన ఎంఎస్కో వారు కూడా, అయినా నేను ఓడిపోలేదు అంటే పుస్తకాన్ని ఆవిడ పేరు మీద తర్వాత వేరే వచ్చి రాయడం జరిగింది. మొదటి రాసిన నేనప్పటికి కూడా, అందుకే నాకు ఒక ఫ్రెండ్ అన్నాడు, ఆవిడకి ఆవిడ ఓడిపోయింది లేదో కానీ కూడా నువ్వు ఓడిపోయావు, ఎందుకంటే ఫస్ట్ ఆటోబయోగ్రఫీని రాసినప్పుడు కూడా, ఫస్ట్ బయోగ్రఫీని రాసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆవిడ ద్వారా మీరు రాసిన సంగతి ఎక్కడ చెప్పలేదని, ఎవరి వ్యక్తిగత విషయాలు వారికి దాని గురించి అనవసరం. కానీ ఆటోబయోగ్రఫీ రాసినప్పుడు ఎలా ఉంటుందంటే, అందులోని పట్టాభిరామ్ గారు ఎట్టుంటే పరనిందకు ఒప్పుకోరు, స్వాత్కర్షకి అసలు ఒప్పుకోరు అవి. మరి అటువంటప్పుడు ఆయన సాహసించి అన్ని విషయాలను కూడా చాలా సాధారణంగా 350 పేజీలు, ప్రతి పేజీలో కూడా చాలా చక్కని అంశాలు ఉంటాయి. చాలామంది వ్యక్తిత్వ వికాస శిక్షకులు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, తమని తాము ఎలివేట్ చేసుకోవడానికి తాను పెరిగిన పరిస్థితుల్ని తక్కువ చేస్తుంటారు. అంటే హోటల్లో సర్వర్ పని చేసేవాళ్ళు కొంతమంది, మా నాన్నగారు 40 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు చేశారు మరి కొంతమంది, మా నాన్న మాకు చేతికి ఏమొచ్చి 0 ఇచ్చారు, నన్ను ఏమీ చేయలేదు, ఇలా కొంతమంది చెప్తుంటారు. ఇక్కడ పట్టాభిరామ్ గారిని మనం అభినందించాల్సి ఉంటే, మనకి సన్నా సత్యమూర్తి సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, అటువంటి గొప్ప వాళ్ళకి ఇటువంటి గొప్ప వాళ్ళు కొడతారు. మరి వారి నాన్నగారి గురించి, రావు బహదూర్ స్థాయి వ్యక్తి, ఆయన ఇంజనీర్గా బ్రిటిష్ వారి తాలూకు ప్రభుత్వంలో ఎందరో మనల్ని పొందనే కాకుండా సత్యసాయిబాబు గారికి ఆయన అనుంగు అనుచరుడుగా పేరు తెచ్చుకోవడే కాకుండా
పుట్టపర్తిలో పలు భవనాల నిర్మాణాన్ని కూడా ఆయన పట్టుపడ్డారు. చదువుతుంటే ఆ ఇంత గొప్ప వ్యక్త అని మనకి ముందే ఎంతో ఆయన పట్ల కృతజ్ఞత బాగుంటూ ఇంత గొప్ప కొడుకుని ఇచ్చారు. ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా 15 మంది సంతానం, 11 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా బాగా పేరుగాల్చినటువంటి వాళ్ళు. ఇక్కడ పట్టాభిరామ్ గారు కుటుంబం విలువల గురించి, మానవ సంబంధాల గురించి, తండ్రి వ్యక్తిత్వం గురించి ఆయన చెప్పిన విధానం ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని ఇప్పుడు కూడా గొప్పగా చూసుకోవాలి, అన్నదమ్ములతో సఖ్యతగా, సభ్యతగా, సంస్కారికంగా ప్రవర్తించాలి. అనేక అంశాలు మనం తెలుస్తుంటాయి. ఇందులో ప్రతిది కూడా ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంగా ఉంటుంది పుస్తకం. ఇదేంటంటే పట్టాభిరామ్ గారు పలానప్పుడు జన్మించారు, పలాన చదివారు, పలాన చేశారు, అలా ఉండే పుస్తకం మాత్రం కూడా కాదు. అసలు ఆయన జీవితమే పోరాటం. ఈ పుస్తకం టైటిల్ ఎంత గొప్పగా ఉందంటే జీవితం ఒక ఉత్సవం. సో లైఫ్ ఈజ్ ఏ ఫెస్టివల్, అంటే ప్రతిరోజు పండగే. జీవితం ఒక పండగ, సినిమా కూడా వచ్చింది ప్రతిరోజు పండగ అని. ఇక్కడ టైటిల్ పైకి ఆయన జీవితం మనకు చాలా గొప్పగా కనబడుతుంది. ఆయన ఏంటండి, గొప్ప మ్యూజిషియను, గొప్ప హిప్నాటిస్టు, ఆయన గొప్ప రచయిత, గొప్ప స్పీకరు, ఎన్నో దేశాలు తిరిగారు అని పైకి చాలా గొప్పగా ఉంటుంది. కానీ ట్యాగ్ లైన్ ఉంటుందంటే నా బతుకు కథ. జీవితం అంటే పాజిటివ్ ఉంటుంది. ఏ జీవితం గొప్ప జీవితం రా, ఇది అందమైన జీవితం రా అంటాం, ఏం లైఫ్ రా అంటాం. అదే బతుకు అంటే ఏ బతుకురా అంటాం. అంటే బతుకు అంటే కొంచెం కష్ట సాధ్యంతో కూడినటువంటిది అనేది. కాబట్టి ఆయన అంతర్గతంగా ఆయన మనోవేదనని, ఆయన చేసిన పోరాటాలని, ఆయన ఎదుర్కొన్నటువంటి విమర్శలని, ఆయన మీద చేసినటువంటి కుయుక్తుల్ని ఎలా ఎదుర్కొన్నారనే దాన్ని కూడా చాలా చక్కగా, ఎవరిని కూడా చెడ్డ చేయకుండా, ఎవరిని కూడా విమర్శించకుండా, ఆయనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి పరింతలు సహాయం చేస్తూ ఇతరులకు ఎలా సహాయపడ్డారనేది చక్కగా ఈ పుస్తకంలో వివరించబడుతుంది. ముఖ్యంగా తండ్రి నుంచి ఆయన 5 Ds నేర్చుకున్నారు. ఆ 5 Ds అంటే అది పిల్లలందరికీ బాగా ఉపయోగపడింది. అందుకే తండ్రి గొప్పవాడే. డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డెసిషన్ మేకింగ్, డిటర్మినేషన్, ఇలా వీటి గురించి మీరుగా చదివినట్లయితే నేను వివరంగా చెప్పాను. ఎందుకంటే పుస్తకం చదివి మీరు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. సో ఆయన ప్రతి తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాన్ని ఏ అంశాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్నిటికన్నా చాలా ఆయన అభినందనీయ విషయం ఏంటంటే, పుట్టుకతోనే పాపం ఆయనకి శారీరకమైనటువంటి వైకల్యాలు ఆయనకి ఒక శాపంలా ఏర్పడ్డాయి. మంచానికే పరిమిత అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చదువు కూడా సరిగా సాగలేకుండా ఒక ఆత్మన్యూనత భావానికి లోనై, ఏమిటి జీవితం, అసలు ఉండాలా ఉండకూడదా అనేటువంటి తీవ్రమైనటువంటి మనోవేదనకి ఆయన లోనైనటువంటి పరిస్థితి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు ఆయన, తండ్రి ఏ రకంగా ఆయనకి ఓదార్పునే కాకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చారు, కష్టాల కొలిమి నుంచి బొగబొగమండే ఒక కొలిమిలో కాలినటువంటి బంగారంలా ఆయన ఏ రకంగా తయారయ్యారు చాలా చక్కగా వివరించి జరుగుతుంది. అంతేకాకుండా సాధారణంగా ఒక జీవిత చరిచదునప్పుడు ఆనాటి కాల పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన పుట్టినటువంటి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ వాతావరణం ఎలా ఉండేది, పండగలు పబ్బాలు ఎలా జరిగేవి, ఉమ్మడి కుటుంబం ఎలా ఉండేది, స్నేహితులతో సరదాలు ఎలా ఉండేవి, కళాశాల స్నేహాలు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్ తాలూకు అప్పటి జీవితం ఎలా ఉందో కూడా ఒక ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అంటే మనం ప్యారలల్గా ఒక కల్చరల్ హిస్టారికల్ థింగ్స్ని కూడా మనం చూడడానికి మనకి అవకాశం ఉంటుంది. మరి ఆయన వివాహం తర్వాత ఆయనకి, ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక ఉద్యోగం సంపాదించారు. ఇంకా అంతకన్నా ఇంకొద్ది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టునే వెన్ ఎర్నింగ్ స్టార్ట్స్ పీపుల్ స్టార్ట్ లెర్నింగ్. బట్ ఆయన ఏ క్షణంలో కూడా జీవితంలో ఇప్పుడు కూడా లెర్నింగ్ అనేది విడిచిపెట్టలేదు. ఆయనలో తీవ్రమైనటువంటి ఇంక్విస్టిక్ నేచర్, తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఒక ఎంతూజియాజియం, ఏదో చేయాలి ఒక తపన, ఉదయం వెళ్ళడం, డ్యూటీకి వెళ్ళడం, చేసుకొని రావడం, ఆయన ఉన్నటువంటి ఆ ప్రతిభ ఆయన్ని ప్రశాంతంగా ఉండనీయలేదు. ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆయన మొదలుగా అంటే అక్షయ జ్యోతి కార్యక్రమంలో ఏ రకంగా పాల్గొన్నారు,
ఏ రకంగా ఆయన ఒక రచయితగా మార్చాల్సి వచ్చింది, రచయితగా మారాల్సి వచ్చింది, ఇతరుల చేత మార్చాల్సి వచ్చింది, సంపాదకుడు ఎలా అయ్యారైనా, ఏమాత్రము లాభసాటి కాకపోయినప్పుడు కూడా మనం చేసే పని మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తే డబ్బు అదే వస్తుంది అనేటువంటి సూత్రం ఆయన పాటించారు. ఈ అక్షరజ్యోతి కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేయడం కాకుండా ఎంతోమందితో పరిచయాలు రావడానికి, ఎంతోమందిని ఆయన ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక అవకాశం ఆయనకి ఎలా కలిగింది. ఈలోగా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆసక్తి చిన్న చిన్న మ్యాజిక్ చేస్తుండగా ఆయన ఆ మ్యాజిక్ అనేటువంటిది కేవలం ఒక స్వామివారి లాగా ఏదో టైంపాస్ జరిగేది కాకుండా దానికి ఒక ప్రొఫెషనలిజం ఏర్పరచాలి, ఒక స్థాయి తీసుకొని రావాలి అని ఆయన మ్యాజిక్ని కేవలం ఒక ఏదో సరదాగా చేసే కార్యక్రమం కాకుండా ఒక ప్రొఫెషనల్గా దాంట్లో ఎదిగి దాని ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించడమే కాకుండా తనతో పాటుగా ఎంతోమందికి తనకు తెలిసినటువంటి కళల్ని ఆయన నేర్పించి తోటి మ్యూజిషియన్స్ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈ మ్యాజిక్ను కూడా కోర్సుగా చేస్తే ఒక డిప్లొమా చేయడానికి అవకాశం కలిగించారు. చార్లెస్ డార్విన్ ఒక మాట అంటాడు, ఇట్ ఇస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ స్పీసెస్ ఆర్ ద వైజెస్ట్ స్పీసెస్ సర్వైవ్, తెలివైన జీవులు లేదా బలమైన జీవులు కాదు మనుగడ సాగించేవి, ఏ జీవులైతే మార్పుకు అనుగుణంగా తమను మార్చుకుంటాయో ఆ జీవులు మాత్రమే మనుగడ సాగించగలుగుతాయని. మరి పట్టాభిరామ్ గారు చేంజ్కి ఒక ఉదాహరణ, అడాప్టబిలిటీకి ఒక ఉదాహరణ. ఆయన మ్యాజిక్స్ చేస్తూ చేస్తుండగానే దాంట్లో ఏ రకమైన ఒక నూతనత్వం, ఒక రిస్క్ టేకింగ్, కళ్ళకి గంతలు కట్టుకొని హైదరాబాద్లోని ఎంతో రద్దీ అయినటువంటి రోడ్ల మీదుగా కొన్ని కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి ఎంతోమందికి ఆయన ఒక ఆశ్చర్యం కలిగించగలిగారు. దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది, అప్పటికీ ఆయన కళ్ళలో రాడ్స్ ఉంటాయి, స్ట్రీట్ రాడ్స్ ఉంటాయి, అయినప్పుడు కూడా ఎంత ప్రమాదం ఉన్నటువంటిది. అంతేకాదు ఆయన చేసినటువంటి ప్రతిదీ, ఈ మ్యాజిక్లో అమ్మాయిని పడుకుని పెట్టి కత్తితో కట్ చేయడం కానీ లేదా సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ని తల కత్తిరించడం కానీ, ఈ విషయాలను కూడా ఆయన సరదాగా చెప్తున్నప్పుడు కూడా వాటిని నేర్చుకోవడానికి ఆయన ఎంత తపన పట్టారు, ఎంత కృషి చేశారు, ఏ విషయం తీసుకున్నా సరే వాటిని కూలంకషంగా లోతుగా నేర్చుకొని వాటిని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయగలిగారు అది చక్కగా మనకి వివరించడం జరుగుతుంది. ఈ పుస్తకం ఆశాంతం కూడా అంటే ప్రతి ఒక పుస్తకం ఒక పేజీ ఒక పేజీ చదివిస్తుండదు, అంటే చాలా సరళమైనటువంటి భాష, పాఠకుల్లో ఒక ఉత్సాహం కలిగించేటటువంటి శైలి, అంతేకాకుండా ఆ రచయిత తాలూకా హృదయాన్ని కూడా తాకే విధంగా మనకి ఎదురవుతుంది. రెండోది ఏంటంటే హిప్నోసిస్ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన సరే హిప్నాటిజం అనేది ఏంటి, అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి, రిచర్డ్ బ్యాండ్లర్ దీన్ని ఏ రకంగా డెవలప్ చేశారు, దానిని చాలా లోతుగా తీసుకొని చాలామందిలో ఉన్నటువంటి ఆత్మన్యూనత కానీ అనేక రకమైనటువంటి మానసికమైన రుగ్మతలకి ఆ ఎన్ఎల్పి ద్వారా, హిప్నటిజం ద్వారా, హిప్నటైజ్ తాలూకా ప్రదర్శన ద్వారా మూఢనమ్మకాలని పారద్రోలుతూ దాన్ని కూడా ఒక ప్రొఫెషనల్గా చేయడమే కాకుండా 60 సంవత్సరాల వయసు తర్వాత కూడా ఆయన 2 పేజీలు చేసేది అంటే తప్పనిసరిగా ఆయన నేర్చుకోవాల్సినటువంటి ఒక కోరికకి, ఆయన జిజ్ఞాసకి మనం తప్పనిసరిగా సలం కొట్టాల్సిందే. ఒక్కొక్కరితో ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి, జంధ్యాల గారితో ఆయన పరిచయము, 2006 సినిమాలు ఆయన మనకి సినిమాలో కనబడిన విధానము, సోమమ్మ గారితో ఆయన పరిచయము, ఆయన మ్యాజిక్ని కూడా ఏ రకంగా సినిమా ఎలివేట్ చేయగలిగారు, అనేక దేశాలు తిరగడానికి ఆయన పరిచయాలు, ఆయన స్నేహ బాంధవ్యాలు, అంతమందితో స్నేహం చేయడం అంటే అతనిలో వ్యక్తిత్వం ఉంటేనే, వ్యక్తిత్వం సువాసన ఉంటేనే సావాసాలు అనేవి పెరడవెళ్తాయి. మరి ఇతను ఎంత మంచితనం ఉంటే వాళ్ళంతమంది దగ్గర కాగలిగారు, అందరికీ వీరు ఈయన ఎంత గొప్పగా ఆ ప్రేమాభిమానాల్ని ఆప్యాయతని పంచగలిగారు అనేది ఈ పుస్తకంలో చాలా వివరంగా తెలుస్తుంది. ఇందులో విజయ్ కుమార్ గారు ఆయన్ని కలిసిన విధానం, ఆయన రచయితగా ఆయన ఒప్పించిన విధానం, మరి ఆయన ద్వారా సుమారు 100 పుస్తకాల వరకు ఆయన ముద్రించిన విధానం చాలా చక్కగా వివరించి జరిగింది. మరి ఆయన చాలామంది పుస్తకం రాయిస్తారా అంటే ఏమంటారంటే ఈ రోజుల్లో ఎవరు చదువుతారండి అంటారు, నెగిటివ్గా ఆలోచిస్తారు, లేదా మన పుస్తకాలు ఎవరు ముద్రిస్తారని అంటారు, కానీ పట్టాభిరామ గారు అంటే నేను రాయగలనా అంటారు. అంటే
ఈవెన్ ఆంజనేయ స్వామి కూడా సముద్రం దాటగలనా అని తనను తాను ఆయన ఒకసారి పరిశీలన చేసుకున్నారు. అర్జునుడు కూడా కురుక్షేత్రంలో నేను విజయం సాధించగలనా అని తను తనని ఆయన ప్రశ్నించుకున్నారు. ప్రతి వ్యక్తి కూడా విజయం సాధించే తపన సామర్థ్యం, ప్రతి వ్యక్తి కూడా తన తాలూకా సామర్థ్యాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకుంటారు, పునశ్చరణ చేసుకుంటారు, ఆలోకనం చేసుకుంటారు, సింహావలోకనం చేసుకుంటారు. మరి ఆయన ప్రతి పుస్తకాన్ని కూడా ఇదే కొత్త పుస్తకము, దీన్ని పాఠకులు ఎలా చదువుతారు, పాఠకుల దృష్టితో ఈ విషయాన్ని ఎలా వాళ్ళ మనసులోకి ఎక్కించాలి అని రాసిన విధానం, ఎన్నో పుస్తకాలు మైండ్ మ్యాజిక్ మొదలుకొని, మైండ్ పవర్ మొదలుకొని, మైండ్ మ్యాజిక్ మొదలుకొని, చేంజ్ మేనేజ్మెంటు, మాటే మంత్రము, అనేక పుస్తకాలు ప్రతి ఒక్కళ్ళలో కూడా గుడ్ టీచర్, గుడ్ పేరెంటింగ్, ఆయన సృజించినటువంటి విషయం లేదు. ఎంఎస్కో వారి ద్వారా చాలామంది ఇళ్ళకి ఈ పుస్తకాలు చేరి, పట్టాభిరామ గారి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవని తెలుగు పాఠకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు. మరి రచించిన విధానం అవునండి, లేదా ఆ రచయితని ప్రోత్సహించే విధానం కానీ, వీరిద్దరి యొక్క స్నేహాన్ని తప్పనిసరిగా మనం అభినందించాలి. మరి ఆయన వ్యక్తిత్వ వికాస శిక్షుడిగా ఆయన మారిన తర్వాత దాని గురించి చాలా పుస్తకాలను చదివాను. మొట్టమొదటిసారిగా వైజాగ్ ఇంపాక్ట్లో ఆయన కలిశాను, కలిసి నేను రాసిన పుస్తకం ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన సీడీలు ఇస్తే ఆయన ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకొని రాయడం సాధన చేయ ఉదయం ఉన్నారు. ఎంత ప్రేమగా మాట్లాడగలిసంటే నేను సంకోచించే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆయన తాలక స్వరం మనకి కొంగర జగ్గయ్య గారి తాలక స్వరాన్ని గుర్తు చేస్తుంది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఇంపాక్ట్కి వెళ్తే తప్పనిసరిగా పట్టాభిరామని కలిస్తే అదొక ఆనందం కూడా. తర్వాత నేను ఒక పుస్తకం రాశాను, పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యతే. మరి పట్టాభిరామ గారి ద్వారా దీనికి ముందు మాట రాస్తే బాగుంటుంది కానీ ఆయన ఏమంటారో అని సంశయిస్తూ మిత్రుడు గంపా నాగేశ్వర గారిని ఫోన్ చేశాను. లేదు ఉదయ్ గురువు గారు అలాంటి వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తారు, తప్పనిసరిగా ఆయన ఫోన్ చేయంటే నేను ఫోన్ చేశాను. చేస్తే దాని తర్వాత ఆ పుస్తకం తాలూకు వివరాలను పంపించుంటే నేను మెయిల్ చేస్తే పుస్తకం ఆశాంతం చదివి ముందు మాటని ఆయన సుధస్తులతో రాసి ఇది నేను పోస్ట్లో పంపించిన ఉదయం చెప్పి ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు తీసుకొచ్చి అప్పుడు బుక్ ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు స్వయంగా ఆయన ఇవ్వడం జరిగింది. మరి అది ఎంత అంటే తెలియనటువంటి వాళ్ళను కూడా స్ట్రేంజర్స్ను కూడా ఆ రంగులుండి వారిని ఎంతగా ప్రోత్సహిస్తారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. నేను ఏ పుస్తకం రాసినాన్ని పంపించను, స్వామి దుఃఖబోధానంద అనే ఒక పుస్తకాన్ని ఈ బుక్లు పంపించడానికి ఆయన చదివి ఇది స్వామి దుఃఖబోధానంద కాదు ఈయన సుఖబోధానంద, ఈ పుస్తకం టైటిల్ మార్చదే చాలా చక్కగా ఉందని, అంటే ఏ పుస్తకం ఆయన బాగా చదవడం ఉంటాయి. HMTVలో జై హో ప్రోగ్రాం అవుతుండేది, దాంట్లో దేవి గారని ఆవిడ ప్రోగ్రాం చూస్తుండేది. నేను ప్రోగ్రాం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను కూడా బుక్ రీడింగ్ ఒక టైటిల్ చేశాను, గంపనాగేశ్వరుడు దాన్ని అరేంజ్ చేశాను. నేను దేవి గారిని అడిగాను, మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు కదండి, ఎంతోమంది స్పీకర్లు ట్రైనర్స్ వచ్చారు, మీ దీంట్లో మీ అనుభవం ఏంటండి అని అడిగితే ఆ దేవి గారు ఏమన్నారంటే చాలామంది ఈ జైహో ప్రోగ్రాం వచ్చినటువంటి వాళ్ళు HMTVని పోగొట్టడానికి కానీ లేదా మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ అలా ప్రయత్నిస్తుంటారు. కానీ ఏ టాపిక్ అయినా సరే కూలంకషంగా చదివి అవగాహన చేసుకొని చక్కగా పాయింట్స్ అనేవి కూడా రాసుకొని ఆ టైటిల్కి న్యాయం చేసి చక్కగా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పే వ్యక్తి పట్టాభిరామ గారు మాత్రమే అని చెప్పడం, అప్పుడు చెప్పడం నిజంగా ఒక మచ్చుతనకని చెప్పుకోవచ్చు. మరి ఈ పుస్తకంలో ఆయన తన సోదరుల్ని ఎలా వాళ్ళ సహకారాన్ని ఎలా ఆయన తీసుకున్నారు, ఆయన ఏ రకంగా సహకరించారు, అలాగే భార్య సహధర్మచారిణి జయ మేడం గారు కేవలం 10వ తరగతి చెందినటువంటి పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని, ఆవిడ్ని ఏ రకంగా ఒక కౌన్సిలర్ స్థాయికి ఆవిడ్ని చదివించి ఉన్నత చదువులు చదివి ఆవిడ కూడా ఒక మంచి సైకాలజిస్ట్గా మంచి కౌన్సిలర్గా ఆవిడతో డిప్లొమాసీ చేయించి, అంటే ఇద్దరు కూడా ఒకటే జీవితం అనే సంసారం అనబడేటువంటి బండి నడవడానికి రెండు చక్రాలు అవసరమైన విధంగా ఆయన ప్రాక్టికల్గా చెప్పిన విషయాల్ని ఆయన ఆచరించి చూపించారు. ఆచరించేవాడే ఆచార్యుడే. మరి ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. అన్నిటికన్నా అమ్మ చెప్పే అబద్ధాలు అంటే 6 అబద్ధాలని ఒక అంశం ఉంటుంది. ఒక్కొక్క అబద్ధం గురించి ఆయన చెప్తున్నప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవడం చాలా కష్టం. నేనైతే చాలా నియంత్రించుకుని చదివాను. 3 అబద్ధం, 4 అబద్ధం, 5 అబద్ధం చేసేసరికి అప్రయత్నంగా నా కళ్ళల్లో నీరు వచ్చాయి.
అంటే తల్లి ప్రేమ గురించి ఆయన చెప్పిన విధానం, కౌన్సిలింగ్ చేస్తూ ఎంతమందిని ఆయన రక్షించారు, ఎంతమంది ఆత్మహత్యల నుంచి ఆయన రక్షించారు, ఆయన తాలూకా పట్టాభి రామ బాణం ద్వారా ఎంతమందికి చేరుకున్నారు, ఇంపెక్ట్ ప్రయోగాలతో ఎంతమంది చేరుకున్నారు. సో ఇవన్నీ కూడా సచిత్రంగా అన్నీ కూడా మంచి ఫోటోలతోని ప్రతిది కూడా మరి విజయ్ కుమార్ గారు పట్టాభి రామ గారికి మొత్తం జీవితం అంతా కూడా పాత సినిమాల్లో ఇలా రీల్ తిరిగినట్టుగా అన్నీ ఒకసారి మరలా ఆయన గుర్తించుకోవడానికి, మనకి తెలియచేయడానికి, మనం కూడా ఆయనలాగా ఆయన నుంచి ప్రేరణ పొంది కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా పైకి రావాలి, ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలి, తర్వాత ఒక్కో రంగం నుంచి ఒక్కో రంగానికి ఎలా నిరంతరం కూడా మనం కొత్తదనాన్ని జీవితాన్ని మరింత ఉత్సవంగా ఎలా మార్చాలి, ప్రతి అంశాన్ని ఏ రకంగా మనం గొప్పగా చూడాలి, ఇతరులకు సహాయపడుతూ ఇతరుల నుంచి మనం ఏ రకంగా స్నేహాభిమానాన్ని పొందాలి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన జీవితంలో ఆయన ఏ రకంగా ఆయన అమలు చేశారు. అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి యండమూరి గారు కానీ, సీతారామరావు గారు కానీ, సుబ్బరాయ శర్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా అనేక మంది గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఆయన గురించి ఏం చెప్పారు. సో అన్ని విషయాలతో 350 పేజీలతో చక్కటి పుస్తకం. ఇది కేవలం ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడానికే కాదు, ఆయన జీవిత చరిత్ర నుంచి మనల్ని ఏ రకంగా మనం ఇంకా అభివృద్ధి పరుచుకోవచ్చు, మనం కొత్తదనాన్ని ఎలా సమకూర్చించుకోవాలి, మన జీవితాన్ని ఒక ఉత్సవంలా ఎలా మనం మార్చుకోవాలి అని మనకి చక్కగా తెలియజేసే ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు చదవండి, మీ ఇంట్లో ఉంచుకోండి. ఎప్పుడైనా సరే ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా ఏమి తోచినప్పుడు అప్రయత్నంగా ఏదో ఒక పేరు తీయండి. తప్పనిసరిగా అందులో ఒక మంచి సూక్తి ఉంటుంది, మంచి సంఘటన ఉంటుంది, ఇందులో చతురోక్తులు ఉంటాయి, ఇందులో ఒకటి కాదు హాస్యం ఉంటుంది, ఎన్నో కౌన్సిలింగ్ స్టోరీస్ ఉంటాయి. ఆయన ఈ పుస్తకంలో సృజించినటువంటి అంశం లేదు. మరి ముఖ్యంగా MSK విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి గురువు గారు అటువంటి వాళ్ళకి శిష్యులు అని చెప్పడానికి మాకు ఎంతో గర్వకారణం. ఆయన నేను ఏ పుస్తకం రాసినా సరే తప్పనిసరిగా ఈ మధ్య పుస్తకం పంపిస్తే, ఉదయ్ నువ్వు 50 పుస్తకాలు రాయాలి అని ఆస్వాదించారు. గురువాకే బ్రహ్మవాక్కు తప్పనిసరిగా. మరి మేము కూడా మీ పాటలు నడిచి మీ యొక్క స్నేహ సౌగంధాన్ని సౌరభాన్ని మేము కూడా సృజించాలని, మేము కూడా పంచాలని భావిస్తూ మీ అందరికి కూడా నమస్కారాలు.